హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాట్సాప్లో మనం ఒక్కోసారి పొరపాటున మెసేజ్లు డిలీట్ చేస్తూ ఉంటాం. అయితే అలా పొరపాటున డిలీట్ చేసిన మెసేజ్లు పొందడానికి ఒక ట్రిక్ ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పొరపాట్లు అనేవి మానవ సహజం. కొన్నిసార్లు చేసిన తప్పు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. కానీ వాట్సాప్ మాత్రం మీరు ఎన్ని పొరపాట్లు చేసినా సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తుంది. పొరపాటున ఒకరికి పంపాల్సిన మెసేజ్ మరొకరికి పంపినా డిలీట్ ఫర్ ఎవ్రీవన్ సాయంతో సరిదిద్దుకోవచ్చు. అలాగే పొరపాటున ఎవరి చాట్ అయినా డిలీట్ చేసినా మళ్ళీ తిరిగి ఆ చాట్ను తిరిగి తెచ్చుకోవచ్చు. అయితే దీనికి ప్రత్యేకమైన ఫీచర్ ఏమీ లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ని ఫాలో అయితే మీ చాట్ను తిరిగి తెచ్చుకోవచ్చు. పొరపాటున వాట్సాప్ చాట్ డిలీట్ చేయగానే వెంటనే వాట్సాప్లో ఏ ఆప్షన్ను కదిలించకుండా అన్ఇన్స్టాల్ చేయండి. అనంతరం వాట్సాప్ను తిరిగి ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు వాట్సాప్లో ప్రొఫైల్ వివరాలు ఇచ్చి అనంతరం వాట్సాప్ చాట్ బ్యాకప్ను రీస్టోర్ చేయమంటారా అని అడుగుతుంది. వెంటనే మీరు పొరపాటున డిలీట్ చేసిన చాట్ మీకు తిరిగి కనిపిస్తుంది. అయితే ఈ ఆప్షన్ మీకు పనిచేయాలంటే మీ వాట్సాప్లో చాట్ బ్యాకప్ యాక్టివేట్ అయి ఉండాలి. అయితే అది ఆన్ అయిందో లేదో మేము ఆన్ చేయలేదే అని బాధపడకండి, అది డిఫాల్ట్ ఆన్లోనే ఉంటుంది. మీరు అందులోకి ఆఫ్ చేస్తే తప్ప అది ఆఫ్ కాదు. కాబట్టి ఎప్పుడైనా పొరపాటున డిలీట్ చేస్తే ఈ ప్రక్రియను ఫాలో అవ్వడం ద్వారా మీ చాట్ను తిరిగి వెనక్కి తెచ్చుకోవచ్చు. వాట్సాప్ రానున్న రోజుల్లో మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో యాప్లోనే ఫింగర్ ప్రింట్ సదుపాయం, నోటిఫికేషన్ బార్లో ఆడియో వినడం వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా వాట్సాప్లో ఎన్నో తెలియని ట్రిక్స్ కూడా ఉన్నాయి. వాట్సాప్ కాల్స్ ఎక్కువ డేటా వాడుతున్నట్లయితే వాట్సాప్ కాల్ సెట్టింగ్లో లో డేటా యూసేజ్ ఆప్షన్ను ఎంచుకోండి. దాని ద్వారా మీరు డేటా వాడడాన్ని తగ్గించవచ్చు. అలాగే డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ ఆప్షన్ ద్వారా వాట్సాప్ డేటా మీ ఫోన్లో ఎంత స్టోరేజ్ని ఉపయోగించుకుంటుంది, ఏ కాంటాక్ట్కి సంబంధించి ఎంత డేటా ఉంది అనే వివరాలు కూడా మనం ఇందులో చూసుకోవచ్చు. గ్రూప్ సెట్టింగ్స్ని ఉపయోగించుకోవడం ద్వారా మీరు ఎవరు పడితే వాళ్ళు గ్రూపుల్లో జాయిన్ చేయకుండా కూడా నియంత్రించవచ్చు. కాబట్టి వాట్సాప్లో ఉన్న అన్ని రకాల సెట్టింగ్లను సక్రమంగా వినియోగించడం ద్వారా మీ స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని మరింత సమర్థవంతం చేసుకోండి. మీకు కూడా ఇలాంటి ట్రిక్స్ ఏవైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో వాటి గురించి తెలపండి. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile.